రేపల్లె మండలము ఏబీఆర్ డిగ్రీ కాలేజీలో రేపల్లె డివిజన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాగింగ్ పై నిర్మూలన అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రేపల్లె టౌన్ సీఐ సాంబశివరావు మాట్లాడుతూ, ఎవరైనా ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని, ఏదైనా సమస్య వస్తే పోలీసులకు ఫోన్ చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని విద్యార్థిని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. రేపల్లె వాళ్ళు ఉన్నటువంటి ఏబీఆర్ డిగ్రీ కాలేజ్ నందు ఉన్నటువంటి స్టూడెంట్స్ కి యాంటీ ఈవిటింగ్ యాంటీ ర్యాగింగ్ మీద ఎస్ఎఫ్ఐ కోతలు ఎవరైతే ఉన్నారో లీడర్స్ ఆధ్వర్యంలో వాళ్ళ రిక్వెస్ట్ మేరకు బయటకు రావడం అన్నది స్టూడెంట్స్ కి ర్యాగింగ్ కు సంబంధించినటువంటి చట్టాలు, అదే సంబంధించినటువంటి ఐటీస్ ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా వాళ్ళకి పోలీస్ క్వశ్చన్గా వివరించడం జరిగింది. దానితో పాటుగా యువత యొక్క ప్రయోజనం దేశానికి ఎంత ఉందన్నది మనందరికీ కూడా కనిపించారు. సో ఈరోజు మనకి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళందరూ స్వతంత్రంగా శక్తివంతులు, ఇంటర్నల్ పొటెన్షియాలిటీ ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కొద్దిగా మోటివేషన్ అండ్ ప్రాపర్ గైడెన్స్ కావాలన్న ఉద్దేశంతో, సో దానికి కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి కూడా కొంత వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా చట్టాలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, వాటి వల్ల పర్యావరణం ఎలా ఉంటుంది, క్రిమినల్ కేసులు ఏమో అయితే వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అయిపోతాయి, ఇవన్నీ కూడా తెలియజెప్పాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం, ఎస్ఎఫ్ఐ నిధులు ఈ సమనవకాశాన్ని నాకు కూడా కలిగించినందుకు థ్యాంక్స్ చెప్తా. కంట్రోల్ చేసి మీరేం చేస్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు ఒకటే చెప్పాము ఇందాక, గౌరవ ప్రిన్సిపాల్ గారు, తర్వాత టౌన్ లో ఉన్నటువంటి వేరే ప్రాంతాలు కూడా పోలీస్ వారికి చెందినటువంటి నా నెంబర్, అదేవిధంగా మా సబ్ ఇన్స్పెక్టర్ నెంబర్, జైల్ హండ్రెడ్ నెంబర్, అదేవిధంగా ఉమెన్ ఫోర్స్ ఉంది, మాకు సవల్ అనేటువంటి ఉమెన్ ఫోర్స్ ఉంది, వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్ని కూడా అన్ని కాలేజీల దగ్గర అదేవిధంగా మెయిన్ జంక్షన్స్ లో వాటిని ఇన్స్క్రైబ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు పోలీస్ స్టేషన్కి రావాల్సినటువంటి అవసరం లేదు, అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్ నుంచి మాకు ఫోన్ చేస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మేము అక్కడ రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది మాకు. ఎందుకంటే భద్రా వెహికల్స్ టౌన్ లో 4 ఉన్నాయి, రౌండ్ ద క్లాక్ అవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటిని ఉపయోగించి ఆ యొక్క సమస్యకి ఒక రెమెడీ మనం చేయించేటువంటి అవకాశం ఉంది. ఇట్లా సరే క్రిమినల్ కేసులు కూడా వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా టౌన్ లో న్యూసెన్స్ అదేవిధంగా ఇన్విటేషన్ లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత మాకుంది కాబట్టి ఆ దశగా వెళ్తాం.